అందరికీ నమస్కారం. మన హిందువులు దైవ సమానంగా భావించి పూజ చేసే గోవు యొక్క గోవు వర్ణన మరియు గోవు మహత్యం తెలుసుకుందాం. గోవు పాదము పితృదేవతలు, పిక్కలు పిడుగంటలు, అడుగులు ఆకాశ గంగలు, ముక్కోలు కొలుకులు, ముచ్చిన చిప్పలు, కర్రి కర్రేనుగ, పొదుగు ఉండరీకాక్ష, సన్నుకట్టు సప్తసాగరాలు, గోవుమయం శ్రీలక్ష్మి, పాలు పంచామృతాలు, తోక 90 కోటి ఋషులు, బొడ్డు పొన్న పువ్వు, కడుపు కైలాసము, కొమ్ములు కోటి గుళ్ళు, మొగము దేష్ట, వెన్ను యమధర్మరాజు, ముక్కు సిరి, కళ్ళు కలువరేకులు, చెవులు శంఖనాదం, నాలుక నారాయణ స్వరూపం, దంతములు దేవతలు, పళ్ళు పరమేశ్వరి, నోరు లోకనిధి. ఒకనాడు దేవేంద్రుని భార్య సచీదేవి, బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి, శ్రీమన్నారాయణుని భార్య లక్ష్మీదేవి, శ్రీరాముల వారి భార్య సీతాదేవి, గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణీదేవి, ఈశ్వరుని భార్య పార్వతీదేవి, వశిష్ఠుల వారి భార్య అరుంధతీదేవి, వీరందరూ కూడి ప్రాతఃకాలమున లేచి ఆడవారు చేసిన పాపములు ఎలాగ పోవును కృష్ణ అని అడిగారు. ప్రొద్దుటే లేచి గోవు మహత్యము పఠించుకుంటే సకల పాపములు పోవును. అంటుముట్టు కలిపిన పాపము, బంగారము దొంగలించిన పాపము, ఎరిగి ఎరుగక చేసిన పాపము అంతా కూడా పరిహారము అవుతుంది. మరి మధ్యాహ్న కాలముందు పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే, సహస్ర గుళ్ళలో దీపారాధన చేసినట్లు, జన్మాంతరం 5వ తనం ఇచ్చినట్లు, 100 గోవులు దానం చేసినట్లు. మరి అర్ధరాత్రి వేళ పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే, యమబాధలు పడబోరు, యమకింకరులు చూడబోరు, గోవు మహత్యం పఠించిన పుణ్యం వస్తుంది. ఎలాగ వస్తుంది? ఏ తీరున వస్తుంది? కనకాంబరాలతో కదులుతూ, తులాభారాలతో తులతూగుతూ, తన భర్తను తలుచుకొని, తన పుత్రపుత్రికా పౌత్రులను తలుచుకొని, మిత్రబంధువులు అనుకొని, లక్ష్మీ మహాలక్ష్మి ఎదురుగుండా వచ్చినది. ఆవిడను క్రిందకు దింపేసి పసుపు పారాని అక్షింతలు గంధములు ఇచ్చి కరుణించి, పురుగులను వరుసగా తీసేసి ఇనుపముక్కు కాకులను వెనక్కు త్రోసేసి, మండే మండే పెనాలను క్రిందకు దింపేసి ఆవిడ కాశీ గయ ప్రయోగ అన్నీ చూసుకొని వైకుంఠమునకు వెళ్ళినది. విన్నవారికి విష్ణులోకము, చెప్పిన వారికి పుణ్యలోకము ప్రాప్తిస్తుంది. ఇటువంటి ఎంతో మహిమాన్వితమైన మహత్యము కలిగిన గోవుకు మనం పూజ చేసుకొని, గోవు మహత్యం చదువుకొని, గోవుకు ప్రదక్షిణ చేస్తే ఎటువంటి దోషములనైనా తొలగించుకోవచ్చు. సర్వేజన సుఖినో భవంతు.